ఎంతగానో వినేవారు దేవుని వినేవారు అక్కర్లేదా, విన్న దాని ప్రకారం నేను కట్టుకున్నావా, విన్న దాని ప్రకారం ఎలా సేవ చేయాలంటే దేవుడు నాకు చెప్తాడంటే ఏది నేను చెప్పేది అయ్యేది చెప్పడానికి ఏది చెప్పేది చాలే దేవుడు నువ్వు చెప్తుంది చెప్తున్నాడు వాక్యం విను వాక్యం వాక్యం విని శ్రోత బారుని అందరూ నశించిపోతున్నారు, ఎందరో దారిపోతున్నారు, ఎందరో త్రాగుబోతులైపోతున్నారు, ఎంతో కోత ఎంతో విస్తారంగా ఉంది. దీన్ని కట్టడానికి భారం చేతపెట్టుకుని పని చేయంటే దేవుడు నీతో మాట్లాడారు, మాట్లాడిన మాటలు నీతో మాట్లాడలేదు దేవుడు, మాట్లాడుతున్నాడు. శ్రోత పని చేసేవాళ్ళు కావాలి, ఆయన పని రాజ్యం కట్టేవారు కావాలి, ఆయన పని తీసేవారు కావాలి. ఉన్నారు ఎంతమంది యోజన ఈ లోకల్ ఏ గవర్నమెంట్ ఏ పోస్టులు చేసేనా లక్షల మంది ఉన్నారండి. దేవుడు చేస్తానంటే దేవుని పని చేస్తానా అంటే అంటే నాకు సిసిఎంఏలో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక నాకు సాలరీ పడుతున్నది కానీ నాకు సంతృప్తి ఉండేది కాదు. ఎందుకో దేవుని కోసం ఏమైనా చేయాలి, దేవుని కోసం నేను ఏమైనా చేయాలి, ఆ రాజ్యం కట్టడం కోసం ఏమైనా చేయాలి. తల్లి కూడా నేను చెప్పాలా, ఎందుకో ఆయన రాజ్యం కట్టాలా, ఆయన పనిని జరిగించాలి, ఆయన రాజ్యంలో కట్టె వ్యక్తులు ఉండాలి. ఏమి ఇస్తే దేవుడు ఆనందపడతాడండి, బంగారం వచ్చారు వైద్య రాదు, ఏమి ఇస్తే దేవుడు ఆనందపడతాడు, ఒక నశించిపోయి ఆత్మ తీసుకెళ్ళి ఒక సంపూర్ణ ఆనందం నిలబెడితే, ఒక తాగుబూతు మారితే, ఒక విభిచత మారితే, ఒక దొంగ మారితే, అప్పుడు ఒక్కొక్కరు బతుకు ఏమైపోయిందా, ఇప్పుడు ఏమైపోయాడా, ఒక్కొక్కడు ఆమె చిన్నది ఏమైందా, ఇప్పుడు ఏమైపోయాడా అని అలా మార్పు చెందిన వాళ్ళ జీవితం అందరినీ నేను ఏసే ముందు నిలబెడితే ఏసీ ఎంత ఆనందపడతాడు. ఏమనుకోని నా గురించి మనుషులు డజన్ మ్యాటర్ వాట్ ద పీపుల్ ఆర్ గివింగ్ ద కొటేషన్స్ ఫర్ మీ, నా గురించి మనుషులు ఏమనుకుంటున్న పనులు, ఆయన రాజ్యాన్ని కడుతున్నప్పుడు ఆయన పని చేస్తున్నప్పుడు నా వెనక ఎన్ని మాటలు మాట్లాడుతున్న పనులు, నాకు ఒక గురి ఉంది, ఒక రాజ్యం ఉంది, అనేక జీవితాలు కట్టాలి. ఏ మానవుడైతే ఏదైనా తోటలో దేవునికి దూరం అయిపోయాడు, ఏ మానవుడైతే మనిషికి మనిషికి దేవునికి దూరం అయిపోయాడు, ఈ మనిషికి మళ్ళా దేవునితో కలపడమే పరిచర్య. నువ్వు కట్టుబడి ఇష్టపడుతున్నావా? ప్రార్థన మన జీవితాన్ని కడుతుందండి. ఎంత మంచి బిల్డింగ్ కట్టుకున్నారు, ఎందుకు ప్రేరణ పెంచుకోవాలి? ఏం చేయమన్నాడు అది మనం చేసి లోక యాత్రను ముగించేద్దాం. ఏం తీసుకుని మొదలు పోయేటప్పుడు ఏమొస్తాయా, వచ్చారు బంగారం బయటది ఏమొస్తాయి, ఇవి వద్దు నా వద్దు నా ఉద్దేశం కాదు, అవి కావాలి. కానీ మన మనసంతా వాటి మీద ఉండదు, కానీ మన మనసంతా దేవుని పైన రాజ్యం కట్టడం పైన ఆయన ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడాలి. నువ్వు కడుతావా కూలుస్తావా? కడుతున్నా కొంతమంది జీవితాలైనా అంతెందుకు నీ భార్య, అంతెందుకు నీ భర్త, నీ భర్త తప్పు చేస్తున్నాడు, నీ భర్త దేవుని దూరంగా అయిపోతున్నాడు, అయినా పనులు ఓర్చుకొని ఎక్కడైనా జ్ఞానం ఉంటుందిగా నా భర్త జీవితం కట్టుకోవాలా, ఎలాగైనా నా పిల్లల జీవితం కట్టుకోవాలి, ఎలాగైనా నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, నా కుటుంబ పని బయట బయటకు వెళ్ళిపోవడానికి వెళ్ళదు, నా కుటుంబ పరిస్థితులు బయట తెలియడానికి వెళ్ళదు, ఎలాగైనా ఓర్చుకుంటా సహిస్తా కమ్మిదైనా కలుస్తా దేవుని సంగ మోకరిస్తా ప్రార్థన చేస్తాని నీ కుటుంబాన్ని కట్టు. దైవజనులుగా నా సమస్య ఎప్పటికీ చెప్పుకోండి, ఏది లేకపోయినా అన్ని ఉన్నవాళ్ళుగా ఉంటాం. ఎందుకు కొంతమంది జీవితాలన్నా కట్టలే, ఇలాంటి నువ్వు కట్టబడి ఇష్టపడుతున్నావా?
దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు తెలుసా? ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు తెలుసా? ఇదిగో మీరు చూడండి, యేసు ప్రభు చేతిలో ఆరంగుల మేకు దిగిందంటే, ఇదిగో ఈ చేతిలో ఆరంగుల మేకులు, ఈ చేతిలో ఆరంగుల మేకులు, ఆ కాలంలో 9 గల మేకు దిగుతున్నా మన చేతికి పుట్టాల్సిన మేకలు ఆయన చేతికి దిగాయి, మన కాళ్ళకి దిగాల్సిన మేకలు ఆయన కాళ్ళకి దిగాయి, మన తల మీద పెట్టాల్సిన ములక్కీడు తన తల మీద పెట్టబడదండి. ఒక్కసారి ములక్కీడు ఆ తల మీద ఆ దిగితే ఆయన హౌ మచ్ హి వాస్ క్రైస్ట్, ఎంత వేదన పడుంటాడండి. ఆయన ఎత్తిన కోరి ఆశ తెలుసా? ఇదిగో ఆదాము దగ్గర నుంచి ఏ మనిషి అయితే దేవునికి దూరం పెట్టాడో మన ప్రాంతానికి దూరం వారి తెలియదు. కానీ ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఇక్కడైనా కట్టబడు, ఇక్కడైనా కట్టబడు, ఇక్కడైనా జీవితాన్ని దేవుని ఆత్మ సంబంధ మందిరంగా మనం కట్టబడదు కాక. జీవితాలు ఏంటో దేవుడితో, ఇదిగో ఈ బైబిల్ ఎన్ని వాక్యాలు చెప్పిందో, ఎన్ని మంచి విషయాలు చెప్పిందో, ఎన్ని సత్యాలు చెప్పిందో వీటన్నింటినీ అవకాశం కోసుకొని బైబిల్ చెప్పినట్టుగా మన జీవితాన్ని కట్టుకోవాలా? ఇలా కాదని ఏ విచారణతో వదిలేసావో, ఏ దొంగతనాన్నితో వదిలేసావో, ఏ రకమైన పాపాన్ని వదిలేసావో, మరలా దాన్ని పట్టుకుంటే నిన్ను మించిన పెద్ద నువ్వు చంపడానికి అన్ని వాయిదాలు అవసరం లేదు. నువ్వు తాగే సిగరెట్ చాలు, నువ్వు తాగే ఆ బీర్ బాటిల్ చాలు నిన్ను కూల్చేయడానికి. ఇదిగో నువ్వు చూసేటువంటి ఆ రక్తమైన చిత్రాలు చాలు, ఆ సెల్ ఫోన్ చూసే విషయాలు నిన్ను కూల్చడానికి, నువ్వు వినే ఆ పాడు మాటలు చాలు నిన్ను కూల్చడానికి. ఇక అయినా మనం ఏం చేద్దాం? ఇదిగో ఎంత చక్కగా ఇల్లు కట్టబడిందో అందరూ నిన్ను చూసి అబ్బా అక్కడే మారిందా, అయ్యే మారేడా అమ్మ, ఒకప్పుడు తల్లిడ్రా ఏమైపోయాడా, ఎలా మారిపోయాడా, ఎలా